హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం క్రోసిన్ పెయిన్ రిలీఫ్ అనే ట్యాబ్లెట్ గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ ట్యాబ్లెట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గమనించినట్లయితే పారాసిటమల్ ఐపీ 650 mg, కెఫిన్ అన్హైడ్రస్ ఐపీ 50 mg. ఈ ట్యాబ్లెట్ యొక్క ఎంఆర్పి మరియు మార్కెటింగ్ గమనించినట్లయితే దీని యొక్క ధర 60 రూపాయలు ప్రతి 15 ట్యాబ్లెట్స్కి. దీనిని జిఎస్కే అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ని ఎలా వేసుకోవాలో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్తో ఈ ట్యాబ్లెట్ని 2 ముక్కలు చేయకుండా వేసుకోవాలి. దీనిని రోజుకు 1 టాబ్లెట్ నుంచి 4 టాబ్లెట్స్ వరకు మనం మన అవసరాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 12 సంవత్సరాల లోపు మరియు గర్భిణీ స్త్రీలు ఈ మెడికేషన్ వేసుకోకపోవడం చాలా మంచిది. ఈ ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏంటో చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంపై నేరుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెడికేషన్ ఎవరైతే తీసుకుంటారో వారు చాలా యాక్టివ్గా మరియు అలర్ట్గా ఉండడం జరుగుతుంది. ఈ మెడికేషన్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే దీనిని మైల్డ్ మరియు మాడరేట్ తలనొప్పి కోసం మరియు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మెడికేషన్లో కెఫిన్ మరియు పారాసిటమల్ కాంబినేషన్ ఉండడం వలన చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో తలనొప్పి తగ్గడం మనం గమనించవచ్చు. మరియు ఈ మెడికేషన్ని జ్వరం వలన వచ్చే ఒళ్ళునొప్పులను తగ్గించడానికి మరియు కండరాల నొప్పి మరియు పన్ను నొప్పి మరియు పీరియడ్స్ వలన వచ్చే నొప్పి కోసం కూడా ఈ మెడికేషన్ మనం తీసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. ఈ ట్యాబ్లెట్తో కాల్షియం ట్యాబ్లెట్ని కలిపి వేసుకోకూడదు. ఈ మెడికేషన్ వేసుకునే ముందు జాగ్రత్తలు ఏంటో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ మెడికేషన్ని ఆల్కహాల్ తీసుకొని అస్సలు తీసుకోకూడదు. పిల్లలకు పాలు ఇచ్చేవారు డాక్టర్ గారి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ మెడికేషన్ వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ని ఎలా స్టోర్ చేయాలో నేర్చుకుందాం. దీనిని 25 డిగ్రీల ఉష్ణోగ్రతలోపు వెలుతురు మరియు తడి లేని చోట పిల్లలకు దూరంగా ఉంచాలి.